ప్రస్తుతం ఏపీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలల్లో అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. రాష్ట వ్యాప్తంగా 130 పాఠశాలల్లో తనిఖీలు చేస్తున్నారు. పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ ఆధ్వర్యంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు, విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇక చిత్తూరు జిల్లాలో ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజు నియంత్రణ కమిటీ ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది. తిరుపతి, మదనపల్లె, శ్రీకాళహస్తిలో మొత్తం 10 పాఠశాలల్లో 10 బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. 22 అంశాలపై తనిఖీలు నిర్వహించి నివేదికలను కమిటీకి అందజేయనున్నారు. చిత్తూరు జిల్లాలో ఫీజు నియంత్రణ కమిటీ తనిఖీలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఫీజు నియంత్రణ కమిటీ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని పాఠశాలల మీద దాడులు కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికే వచ్చే ఏడాది నుంచి నియంత్రించినటువంటి ఫీజుల ద్వారా తల్లిదండ్రులకు ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో ఫీజులు నియంత్రించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేసి కమిషన్ ద్వారా ఏదైతే అన్ని పాఠశాలల్లో అక్కడ వసూలు చేస్తున్నటువంటి ఫీజులు కావచ్చు, అంతేకాకుండా మౌలిక వసతులతో పాటు క్వాలిఫైడ్ టీచర్స్ అక్కడ ఉన్నారా లేరా అనేటటువంటి విషయాలు, అంతేకాకుండా ఏదైతే వసూలు చేస్తున్నటువంటి ఫీజులకు అనుగుణంగా అక్కడ విద్యాభ్యాసం జరుగుతుంది అనేటువంటి అంశాల మీద కూడా ఈ కమిషన్ ఏదైతే ఇక్కడ తనిఖీలు కూడా చేస్తున్న పరిస్థితి. ఇందులో ఆ కమిటీకి సంబంధించినటువంటి కొంతమంది ప్రతినిధులు రావడం జరిగింది. ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించినటువంటి విద్యాశాఖ అధికారులను ఇక్కడ పంపడం జరిగింది. సార్, మొత్తం మీద అసలు ఏంటి ఫీజు నియంత్రణ ద్వారా ఏం చెక్ చేస్తున్నారు మీరు, ఎలాంటి తనిఖీలు జరుగుతున్నాయి సార్ స్కూల్స్లో? తనిఖీలు అనేటటువంటిది ఇప్పుడు మేము చేయడంలో ఏమంటే ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వము కొన్ని మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా పాఠశాల పరిసరాలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అక్కడ ఉపాధ్యాయులు, మేనేజ్మెంటు, విద్యార్థులు, వారి యొక్క ఉపాధ్యాయుల యొక్క జీతభత్యాలు, వారి క్వాలిఫికేషన్స్, ప్రతి అంశం మీద కూడా క్షుణ్ణంగా మమ్మల్ని ఇన్స్పెక్షన్ చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. నేను వచ్చేసి మాది కడప జిల్లా బద్వేలు మండలము, బద్వేలు ఎంబీఓన, నా పేరు రామచంద్రయ్య. మరి అలాగే పక్కనే ఉన్నటువంటి గోపవరం మండలము చెన్నయ్య గారు, ఇద్దరిని కలిపి శ్రీచైతన్య స్కూల్కు వేయడం జరిగింది. ఇక్కడ మేము వచ్చాము, మరి పరిసరాలను పరిశీలిస్తున్నాం, మరి విద్యార్థులతో కూడా మాట్లాడతాము, అలాగే ఇక్కడ ఉన్న స్టాఫ్తో కూడా మాట్లాడతాము, కరస్పాండెంట్తో మాట్లాడతాము. మాకు ప్రభుత్వము నిర్దేశించినటువంటి 22 పేజీల బుక్లెట్కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈరోజు సాయంత్రం 5 గంటల లోపల ఇక్కడే ఉండి అన్ని విషయాలను దీంట్లో క్షుణ్ణంగా ప్రత్యక్షంగా పరిశీలించి వీటిని మేము ఫుల్ఫిల్ చేసి ఈ నివేదికను ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో మేము రావడం జరిగింది. చెప్పండి సార్, ముఖ్యంగా మొత్తం ఎన్ని టీమ్స్ రావడం జరిగింది, ఇక్కడేమైనా మీరు కొన్ని ఫ్యాక్ట్ ఫైండింగ్స్ ఏమైనా జరిగాయా? టీమ్స్ జనరల్ కడప జిల్లా నుంచి ఎంఈఓలు అయితేనేమి, హెచ్ఎంలు అయితేనేమి, డివై డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అందరూ కూడా దాదాపు 10 మంది దాకా, అంటే టాప్ స్కూల్స్, అంటే రాష్ట్రంలోనే ఏదైతే అధిక ఫీజులు కానీ ఉన్నటువంటి పాఠశాలను గుర్తించి, అన్నీ కాదు, తిరుపతి ఎన్నో స్కూల్ ఉన్నాయి, అన్నీ కాదు, టాప్ స్కూళ్ళని ఎన్నిక చేసి ఆ స్కూళ్ళల్లో ఇతర జిల్లాల ఎంఈఓలను, సొంత చిత్తూరు జిల్లాలో కాకుండా పక్క జిల్లాల నుంచి మన జిల్లా మన రాష్ట్ర అధికారులు గుర్తించి వేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ మానిటరింగ్ సిస్టమ్ అనేటువంటి సంస్థ గవర్నమెంట్ చేత అప్రూవల్ అయి ఏర్పాటైంది. మొత్తానికి ఒకటే, ఏదైతే ఫీజు నియంత్రణ కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ద్వారా ఏదైతే ఎక్కడైతే ఫీజెస్ ఎక్కువగా వసూలు చేస్తున్నారో ఆ స్కూల్స్ని గుర్తించి ఆ స్కూల్స్లో ఉన్నటువంటి మౌలిక వసతులు కావచ్చు, అంతేకాకుండా విద్యార్థులకు సంబంధించినటువంటి ర్యాంక్స్ కావచ్చు, ఆ స్కూల్స్లో ఉన్నటువంటి విద్యా టీచర్లకు సంబంధించిన క్వాలిఫికేషన్స్, అన్ని అంశాలను కూడా పరిగణలో తీసుకొని దాదాపు 22 పేజీల బుక్లెట్కి సంబంధించినటువంటి దాని మీద సంక్షిప్తమైనటువంటి క్షుణ్ణమైనటువంటి సమాచారాన్ని నోట్ చేసుకొని దాన్ని ప్రభుత్వానికి కావచ్చు, అంతేకాకుండా ఏదైతే ఫీజు నియంత్రణ కమిషన్కి మేము అందజేస్తామని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు కూడా ఒక 10 స్కూల్స్కి సంబంధించి ఇప్పటికే ఏదైతే పక్క జిల్లాల నుంచి వచ్చినటువంటి విద్యాశాఖకు సంబంధించి అధికారులు ప్రస్తుతానికి ఇక్కడ ఈ తనిఖీలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అరుణ్తో రాజు, AP247.